సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. మిర్యాలగూడ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా నిర్మించిన పలు ఇళ్లను అధికారులు కూల్చివేశారు. పట్టణంలోని తాళ్ళగడ్డ ఇందిరమ్మ కాలనీలో అసైన్డ్ భూములను కొందరు అక్రమార్కులు ప్లాట్లుగా చేసి అమ్మకాలు చేపట్టారు. అయినప్పటికీ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో విషయం ఆర్డీఓ రోహిత్ సింగ్ దృష్టికి వెళ్లడంతో రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు సంబంధిత స్థలంలో అక్రమంగా నిర్మించిన 7 ఇళ్లను పోలీసులు బందోబస్తుతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తాము కొనుగోలు చేసిన ఆ భూమిలో కట్టుకున్న ఇళ్లను అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కలగజేసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నర్సీపట్నం కారు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మాకవరంపాలెం మండలం మాకవరపాలెం గ్రామం తామరం గ్రామానికి చెందిన 5 గురువారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా తునిలో ఒక వివాహానికి హాజరయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా సుమారు 5 గంటల ప్రాంతంలో నర్సీపట్నం టౌన్ లిమిట్స్లోని సుబ్బరాయుడు పాలెం గ్రామం సమీపిస్తుండగా ఒక చింత చెట్టుని కారు బలంగా ఢీకొట్టినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మాకవరపాలెం తామరానికి చెందిన 3 అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరో ఇద్దరిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం పంపించారు. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన నిర్దేశక్ నౌక జలప్రవేశం చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన నిర్దేశక్ నౌకను ఎల్ఎన్టీ షిప్ యార్డ్లోని ముఖ్య అతిథి తూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా ప్రారంభించారు. 110 మీటర్ల పొడవైన ఓడ దాదాపు 3000 టన్నుల సామర్థ్యంతో రూపొందించారు. అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ పరికరాలను కలిగి ఉంటాయి. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్వదేశీ పరిజ్ఞానాన్ని జోడించిన ఈ భారీ నౌక ఇండియన్ నేవీ చరిత్రలోనే మరో మైలురాయిని అధిగమించింది. I name this ship Indian Naval Ship Nirdesha. May good fortune attend her and all those who sail. Congratulations. The ship
కాంగ్రెస్ సీనియర్ నాయకులు పందిరి నాగిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ కులస్తులు అందరూ కులదైవమైన కంఠమహేశ్వర స్వామిని ఎల్లప్పుడూ అందరూ పూజించాలని పరమశివుడి అనుబంధ స్వరూపమైన కంఠమహేశ్వర గుడులు నిర్మాణం చేసుకొని ప్రతి గ్రామంలో పూజలు నిర్వహించాలని గౌడ సంఘం ఆహ్వానం మేరకు పాల్గొని నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణానికి అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయనకు ఘనంగా సన్మానించారు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి విషయంలో రాజకీయాలు చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదు ప్రజల సెంటిమెంట్ మనోభావాలను దెబ్బతీసేలా కామెంట్ మానుకోండి అమ్మవారి ఆలయంలో మూలవిరాట్ మార్పు వంటి ఆలోచన ఇప్పట్లో లేదు జూలై 17 18 తేదీల్లో బోనాల జాతర ప్రారంభం మహంకాళి అమ్మవారి ఆలయంలో అభివృద్ధి పనులను సమీక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ मन सिंह दृष्टि से रामेश्वर गारु पत्रिका मित्रुलकु माजी कॉर्पोरेट अन्ना गारिकि अंदर की नमस्कार मीकंदर तेलुसु कोविड ई कोविड वल्ल अंटे मन देश में गानी प्रपंच में गानी मन राष्ट्र यानी पड़गे पैस्थित बट संवस गौरव मुख्यमंत्री गारी अभिष्ट मेरे को अंगरंग वैभव जरूरी जात्र चाल प्रमाण एंटोनमेंट मिनिस्टर गारू मुख्यमंत्री गुजरात जरिए अच्छे यह बोनाल जात्र मन अंदर तल यावत्ण का भारत देश प्रपंचा आकर्ष जात्र जो गोलकोट में प्रारंभम बोना उत्सव सिकींद्राबाद उज्जैनी महाकाली देवस्था अदे विधा लाल दरवाजा गौरीपूर अखंड माधन अन्नी देवालय को मैं चाल प्रमाण रेज कार्यक्रम क्या मन अंदर अच्छा प्रधानमंत्री जात्र इकड़ सिकींद्राबाद उज्जैनी देवस्था में कोई लक्षला मंदिर भक्त समक्ष पूजल पुरस्कार जो मन अंदर पवित्र बोना घटाल ऊरे काबट्टी पवित्र जात्र दृष्टि उच्चकोनी मध्यकाल देवालय की संबंधी कोई अंशाल विषय में रोज मन पत्र अड़ चूस्म अवी पुष्टापेड़ गर्भगुड़ की संबंधी ये अंशाल टेयमनि सदर्भंग కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు దేవాలయం అయినప్పుడు కొన్ని కూడా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు చూశారు మీరు ఈ షెడ్ ఆ రోజు మేము వేస్తామంటే కొంతమందికి అబ్జెక్షన్ కొంతమంది కోటు కూడా పోయింది కానీ ఈరోజు వచ్చేటువంటి భక్తులు లక్షల మంది భక్తులు వాళ్ళు దీవెనలు ఇస్తున్నారు కొడుక ఇది చాలా మంచి చేశారు దీని వల్ల ఏంటంటే వర్షం వచ్చినా ఎండ వచ్చినా కొంత నీడ రెగ్యులర్ గా పూజ కార్యక్రమాలు జరుగుతూ కూడా వాళ్ళు వచ్చి ప్రశాంతంగా ఇక్కడ చేసి కూర్చొని పోయేటువంటి వెసులుబాటు ఇది బల్కంపేటలో కూడా చేసి కాబట్టి వీలైనంత వరకు ఎవరైనా కానీ దేవుళ్ళ మనోభావాలకు ప్రజల సెంటిమెంట్ మనోభావాలతో ఆడుకోకండి దయచేసి ఎవరైనప్పటికీ ఎందుకంటే ఎవరికైనా మంచి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప ఎవరు కూడా
చెడుగ ఆలోచన చేసి ఏదో పెద్దరికం కోసం ఏదో చేయాలనేటువంటి ఆలోచన చేయలేము. ఎందుకంటే ఇవన్నీ సెంటిమెంట్ కాబట్టి ఈసారి బ్రహ్మాండంగా జాతర జరుగుతుంది. రెండు అందరి అభిప్రాయాల మేరకు ప్రతి సంవత్సరం ఏ దక్కన్ మానవ సేవా సమితి, ఏ ఆర్య మన ఆర్య సమాజ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్థానికంగా ఉన్నటువంటి పెద్దల అందరి అభిప్రాయాల మేరకే జాతర చాలా పవిత్రంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం వేరేగా ఉండదు. తప్పకుండా ఈసారి సికింద్రాబాద్లో జరిగే పదార పండ్లు కూడా పెరుగుతున్నాయి. ఈసారి అందరూ కూడా ఏంటంటే చాలా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అందరికి. వరంగల్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మను ఫ్యామిలీ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెస్టారెంట్ పూర్తిగా కాలిపోయింది. రెస్టారెంట్ కింద ఉన్న బిగ్ సి షోరూం ఇంకా ఇతర షాపులకు మంటలు అంటుకున్నాయి. తెల్లవారుజామున సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. బిల్డింగ్లో 3-4 అంతస్తుల్లో మను రెస్టారెంట్ నడుస్తోంది. 3వ అంతస్తులో ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. 4వ అంతస్తులో పాక్షికంగా కాలిపోయాయని అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. రెస్టారెంట్ ముందు క్లాత్తో చేసిన డెకరేషన్కు ముందుగా మంటలు అంటుకున్నాయి. క్లాత్ బోర్డ్ కావడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. రెస్టారెంట్ కింద ఉన్న బిగ్ సి షాప్లోకి మంటలు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా శుక్రవారం యోగా మహోత్సవ్ కార్యక్రమం జరిగింది. జూన్ 21న యోగా డే నేపథ్యంలో యోగా ఉత్సవ్ 25 రోజుల ఉత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నేడు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ యోగా ఉత్సవ్ 25 రోజుల ప్రారంభ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవ కార్యక్రమాన్ని తమిళసై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద, సినీ నటులు మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి, తేజ సజ్జా, ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైష్వాల్, బీజేపీ నేతలు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు ఇతర ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ యోగా నేతృత్వంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ యోగా ఉత్సవాలు 25 రోజుల పాటు కొనసాగుతున్నాయి. ఈ యోగా వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మరో 25 రోజుల్లో యోగా డే సందర్భంగా కౌంట్ డౌన్ యోగా దినోత్సవ వేడుకలను ఈ రోజు నుంచి నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దేశంలోని 75 ప్రాంతాల్లో సహా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా 75 రోజులు ఈ యోగా ఉత్సవ వేడుకలను నిర్వహించబోతున్నామని ప్రకటించారు. జూన్ 21 వరకు ప్రతి ఈ వేడుకలు నిర్వహించి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21న ట్యాంక్ బండ్ వద్ద భారీ యోగా వేడుకను నిర్వహించబోతున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రతి వృత్తిలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు అన్ని జూన్ 21 యోగా వేడుకలు జరగబోతున్నాయి. భారత ప్రభుత్వం తరపున కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా శుక్రవారం నుంచే కౌంట్ డౌన్ ప్రారంభించారు. 25 రోజుల పాటు వివిధ వేదికల ద్వారా కౌంట్ డౌన్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక ఆయుష్ శాఖల పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి, భారత ప్రభుత్వం తరపున 100 రోజుల ముందు ఢిల్లీలో నిర్వహించాం. జూన్ 21న పెద్ద ఎత్తున జరిగే యోగా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి. 200 దేశాలలో అంతర్జాతీయ యోగా డేను జరుపుకుంటున్నామని అన్నారు. వచ్చే జూన్ 21న మోడీ ఆధ్వర్యంలో యోగా డే విజయవంతంగా జరపబడుతుంది. ఆయుష్తో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహిస్తున్నాం.
శుక్రవారం నగరంలో యోగా వేడుకలు నిర్వహించామని ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రజలు పాల్గొన్నారని మానవ సమాజం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు క్రీడాకారులు నటులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర మంత్రి సోనావాలా అన్నారు ఫిల్మ్ స్టార్స్ స్పోర్ట్స్ పర్సన్స్ రివర్డ్ యోగా గురుస్ ఎమినెంట్ డిగ్నిటరీస్ అండ్ ఎక్స్‌పర్ట్స్ ఆఫ్ యోగా అండ్ అలైడ్ సైన్స్ అండ్ మీడియా పర్సనల్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ నమస్తే Good morning to all of you. It is a pleasure and great for me to be present here today on occasion of Yoga Utsav 25 days to International Day of Yoga 2022 organized by Morarji Desai National Institute of Yoga Ministry of Ayush Government of India International Day of Yoga 2022 is the 8th edition of the International Day of Yoga following the footprints this year Yoga Utsav 25 days to International Day of Yoga 2022 is being organized by Morarji Desai National Institute of Yoga Ministry of Ayush to give a wider promotion publicity to various dimension of yoga and its utility and also to make it promotion and publicity to the final drill of International Day of Yoga Common Yoga Protocol on June 21 Ministry of Ayush is successfully organized ఇది వాల్ట్ బులెటిన్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం